చూస్తున్నా ఫ్రెండ్స్ కుమార్ ఆంటీ గారు అయితే ఇప్పుడే స్కూటీ మీద దిగారు. సోషల్ మీడియా వల్ల అయితే కుమార్ ఆంటీ గారికి చాలా ఫాలోయింగ్ పెరిగింది. ఆ విజిల్స్ కానీ ఆ గోళ కానీ మీరే వినండి, అసలు మామూలు ఫాలోయింగ్ పెరగలేదు. చాలామందికి కూడా తెలియని వాళ్ళకు కూడా సోషల్ మీడియా వల్ల షాప్ తెలిసింది. ఇది హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది. నేను 11:30కి వచ్చిన, ఫస్ట్ నేను లోపలి పోయినా, నన్ను ఎడితే రోడ్ మీద పడ్డా. కిదర్ కాదే కెరియా కుమార్ ఆంటీ కే బస్ కుమార్ ఆంటీ నా పేరు ఆకాశం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుండి వచ్చా. కుమారి ఆంటీ ఫుడ్ తినడానికి? కుమారి ఆంటీ కోసం వచ్చా. కేవలం కుమారి ఆంటీ కోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మనం అయితే హైదరాబాద్ అయితే వచ్చేసాం. ఎందుకు వచ్చానంటే మనం కుమారి ఆంటీ గారు చాలా ఫేమస్ అయితే అయ్యారు సోషల్ మీడియాలో. అందువల్ల మనం కూడా ఒకసారి చూసి ఆంటీ గారు ఒక వీడియో తీసి టేస్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అయితే ఏమీ లేదు, చాలా క్లియర్గా ఉంది. కుమార్ ఆంటీ లేనప్పుడు, కుమార్ ఆంటీ గారు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ చివరి నుంచి చివరి దగ్గర కూడా ఫుడ్ సెక్షన్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ టాటా ఐసి ఉంది కదా, పెద్దమ్మ తల్లి దాసరి అనేది కుమార్ ఆంటీ గారు బండిది. ఇప్పుడే బండి అయితే వచ్చింది. ఈలోపు కూడా జనాలు చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు. అంటే అటుపక్క ఇటుపక్క చాలా కౌంటర్లు ఉన్నాయి, భోజనాలు బిర్యానీ కౌంటర్లు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా వెళ్ళట్లా. కుమార్ ఆంటీ గారి కోసమే చాలామంది వెయిట్ చూస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఒక్కసారి తిన్నా చాలు అని. కాకపోతే ఈ సోషల్ మీడియా వల్ల చాలామంది కూడా తెలిసింది. అంతకుముందు అయితే కుమార్ ఆంటీ గారు 13-15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది, కానీ ఎవరికైతే తెలియదు. ఈ సోషల్ మీడియా వల్ల కుమారి ఆంటీ గారు బాగా ఫేమస్ అయ్యారు, పలానా ఐమాక్స్ దగ్గర అని బాగా తెలిసిపోయిన జనాలకి. ఎక్కడెక్కడి నుంచో చాలామంది నెల్లూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, ఎందుకంటే ఒకసారన్నా టేస్ట్ చేద్దామని. ఇక్కడ తిన్న వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్తున్నారు. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఇప్పుడైతే టాటా ఐసి వచ్చింది, ఇంకా కుమార్ ఆంటీ గారు అయితే రాలేదు, వస్తారు. వీళ్ళందరూ కూడా కుమార్ ఆంటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ బండి వచ్చిన తర్వాత ట్రాఫిక్ అయితే బీభత్సంగా పెరిగిపోద్ది ఫ్రెండ్స్. మీరే చూడండి ట్రాఫిక్ చూడు ఎలా ఉందో. ఇప్పుడు ఇంకాసేపు ఇంకా కుమార్ ఆంటీ గారు అయితే ఆ టాటా ఐసీలు అయితే రాలేదు. కుమార్ ఆంటీ గారు స్కూటీ మీద వస్తారు. ఇప్పుడు ఇక్కడికైతే మన సెలబ్రిటీ సర్లేరు నీకెవరు విలన్ ఉన్నాడు కదా, రమణ లోడెత్తాలని విలన్ అయితే ఇక్కడికి వచ్చాడు ఫ్రెండ్స్. మీరే చూడండి. అయితే అక్కడికి వచ్చి అడిగాడు, అడిగితే ఇంకా ఆంటీ గారు అయితే రాలేదు, ఇంకొద్దిగా లేట్ అయింది అన్నారు. ఈలోపు ఇంకా అతను ఏదైనా యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడి కొంతమంది సెల్ఫీలు తీసుకున్నారు. ఇంక అమ్మట్లోనే ఆ సారు వైఫ్ ఇద్దరు వెళ్ళిపోతున్నారు. అది అతను కారు అయితే ఎక్కివెళ్తున్నాడు. అంటే మేడంగా కుమార్ ఆంటీ గారు రావాలంటే కొద్దిగా లేట్ అయింది, ఎందుకంటే ఆ స్టాఫ్ వచ్చి ఈలోపు ఐటమ్స్ అన్నీ కూడా దించుకుంటున్నారు. ఎవరన్నా ఉండాలనుకుంటే ఉంటారు, కొంతమంది ఏమో లేట్ అయిపోతుందని వెళ్ళిపోతూ ఉంటారు. రమణ లోడెత్తాలన్న సార్ మాత్రం ఉండకుండా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడైతే కుమారి ఆంటీ గారు ఎంట్రెన్స్ అవుతున్నారు చూడండి. ఒకసారి కుమారి ఆంటీ గారు రాగానే ఒక్కసారి చూడండి ఎలా ఉందో. ఆ సౌండ్ కానీ ఆ ఇజుల్స్ కానీ అసలు మామూలుగా ఉండదు. ఒకసారి మీరే వినండి, అంత ఫాలోయింగ్ పెరిగిపోయింది కుమారి ఆంటీ గారికి ఈ సోషల్ మీడియా వల్ల కూడా. ఒకసారి మీరు వినండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా మనం అయితే హైదరాబాదు కుమార్ ఆంటీ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మనం అంటే కుమార్ ఆంటీ ఈ మధ్య అయితే బాగా ఫేమస్ అయ్యారు. 13 సంవత్సరాల్లో కూడా ఈ మధ్య సోషల్ మీడియా అనేది బాగా వైరల్ చేసింది. టేస్ట్ గురించి అసలు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, కొంతమంది అయితే తెచ్చుకొని తింటున్నారు, ఎలా ఉంది ఏందనేది కొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కుమార్ ఆంటీ ఒక్కటే కాదు, ఇక్కడ ఆ చివరి నుంచి మొదలు పెడితే ఈ చివరి దగ్గర కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే ఎక్కువ ఏంటంటే కుమార్ ఆంటీ ఒక్కతే ఫేమస్ అయింది, ఆ ఒక్క దగ్గరే తింటున్నారు. మిగతా సాట ఎవరు కూడా ఎక్కడా కూడా టేస్ట్ అయితే చేయట్లా. ఎవరైనా సరే ఒక్కొక్కరి దగ్గర ఒకసారి టేస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎవరి దగ్గర ఎలా ఉందో మనకు తెలియదు, అందరి దగ్గర తినాలి ఒకసారి. కుమార్ ఆంటీ ఏంటంటే సోషల్ మీడియా వల్ల వైరల్ అయింది. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎవరు వైరల్ అవ్వాలి. అందరి దగ్గర కూడా ఫుడ్ బాగానే ఉంటుంది, తినవచ్చు, రేట్లు కూడా అనుకూలంగా ఉన్నాయి, చాలా తక్కువగా ఉంది. ఇక్కడ వచ్చిన కొంతమందిని అయితే అడిగి తెలుసుకుందాం అసలు టేస్ట్ విషయానికి వచ్చి ఎలా ఉంది. చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. చెప్పన్న, ఏముంది వచ్చావన్నా? అది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి గత సంవత్సరం నుంచి ఆటో నడుపుతున్నాం. ఇప్పుడు మీడియా వాళ్ళు ఇట్లా వైరల్ చేస్తుంటే మేము కూడా ఇక్కడనే చుట్టుపక్కల ఈ రోడ్కి వెళ్ళి మేము 10 సార్లు తిరుగుతాం రోజుకి. అయితే మేము కూడా తిందామని, మేము టేస్ట్ చూద్దామని 2-3 డేస్ ముందు కూడా వచ్చాం. అయితే మాకు ఫుడ్ దొరకలే, అంటే అది మేము మొత్తం ఎగబడుతుండ్రు, దబ్బుతుండ్రు కింద మీద ఎందుకు పడదామని. ఇప్పటికీ తక్కువ అవుతుంది అని చూస్తుంటే మళ్ళీ ఆ కుమారి అంటే కొనే అవుతుంది. ఇక్కడ తిండి కూడా దొరకడం లేదు. మా ఫ్రెండ్ కాడ పోయిండు, 1/2 అవర్ అవుతుంది, ఇంకా లోపల నుంచి బయటికి కూడా రాలే. అంటే ఇంతకుముందు ఏమన్నా తిన్నారు ఒకసారినా? ఒకసారి తిందామంటే కూడా అక్కడ దొరకదలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం? ఇదే ఫస్ట్ టైం. వచ్చి 1/2 అవర్ అవుతుంది, 1 అవర్ అవుతుంది కానీ ఇక్కడ ఇంకా ఫుడ్ దొరకలేదు. మా ఫ్రెండ్ కాడ ఒకసారి తిన్నాడు, మంచి టేస్ట్ బాగుంది అంటాను అన్నాడు. అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి కదా ఫుడ్ సెక్షన్? అవును. మరి ఇంకా మిగతా సార్ ఎక్కడ బాగుండదా, లేకపోతే ఏంది ఇక్కడ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది? టేస్ట్ కుమార్ అంటే టేస్ట్ ఎక్కువ ఉందని చెప్పారు, అందుకే ఇక్కడ తిందామని చూస్తున్నా. ఈ చివరి నుంచి ఆ చివరి కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఉన్నది కానీ ఇక్కడ ఇంత వైరల్ కాలే. ఇక్కడ ఎందుకు అవుతుందంటే కుమార్ అంటే టేస్ట్ బాగుంది అందుకని చెప్తున్నాను.
చాలా మంది ఏమంటున్నారంటే టేస్ట్ కొద్ది తక్కువగానే ఉంది, కాకపోతే సోషల్ మీడియా హైలైట్ చేసింది అని చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సోషల్ మీడియా వాళ్ళు వైరల్ చేస్తుండ్రు, అందరి దగ్గర అన్నం ఉన్నాయి, ఇక్కడ కాదు హైదరాబాద్ చుట్టుపక్కల వందలు ఉన్నాయి, ఒక్కసారి తింటే సోషల్ మీడియా మీలాగా వస్తారు, వైరల్ చేస్తుండ్రు. ఎందుకు చేస్తు వైరల్ చేసేసి ఎక్కువైపోయినరు. ఈరోజు ఆటో పరిస్థితి నడుస్తలేదు, ఆటోల గురించి కూడా కొద్దిగా ఆలోచించండి. ఆటోలు మన రేవంత్ రెడ్డి అన్న వచ్చారు మొన్న, మూడు నెలలు మాకు చుక్కలు చూపిస్తున్నారు. రోజు పొద్దు నుంచి ఈ టైం వరకు నేను 230 రూపాయలు చేసిన, నా పరిస్థితి ఎట్లానా? అంటే కుమారి ఆంటీ టేస్ట్ బాగుందా, అది ఉల్లిగడ్డకు వచ్చిందా, కొత్తిమీర వేసిందా అని అడుగుతుండ్రు. కుమారి ఆంటీని ఎట్లా వైరల్ చేస్తుండ్రు, ఆటోలు కూడా అట్లా కొద్దిలైనా వైరల్ చేయాలి. కుమారి ఆంటీ 99% చేస్తుండ్రు, మీరు మాకు 70% అయినా చేయాలి. రేవంత్ రెడ్డి అన్న ఫ్రీ బస్సెస్ పెట్టారు, మాకు ఎంత ఇబ్బంది అయింది? మా గురించి కొద్దిగా మీడియా వాళ్ళు కూడా మీరు ఆలోచించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీడియాలకు చెప్పాలి, మీడియా వాళ్ళే వచ్చి కుమారి ఆంటీకి వైరల్ చేశారు. నిన్న బిగ్ బాస్ 7 కూడా పంపించారు కుమారి ఆంటీకి. మా పరిస్థితి ఎలా అన్న? ఇప్పుడు మీరు 10 సార్లు తిరుగుతున్నారు రోజు ఆటో, అంటే ఆటో కిరాయి కోసం తిరుగుతున్నారా లేదా ఏమి తిరుగుతున్నారా? ఆటో వేసుకుని ఇటుకెళ్ళి వెళ్దామంటే కూడా ట్రాఫిక్ అవుతుంది. మీ పక్కనే ట్రాఫిక్ చూడండి, మేము తినేటి తిననీకి వచ్చాము ఈ రోజు, కానీ డైలీ చూస్తున్నాం మేము. కుమారి ఆంటీ డైలీ కొద్దిగా 30-40 లక్షలు 30-40 వేలు వస్తున్నాయి, మాకు రోజుకు 1000 రూపాయలు వస్తలేవు. ఇప్పుడు ఆటో గిరాయికి అయితే అసలు ఏం లేదు, ఆటో గిరాయి కాదు చుక్క, చెప్పాలంటే సిగ్గు వస్తుంది నాకే. మొన్న ప్రగతి భవనం ముందు ఒక అతను ఆటో వేసి తలగబెట్టాడు. అవు మళ్ళీ గిరాకీ నడుస్తలేదు, ఏం చేస్తాం? అది కాలు పెట్టి మొత్తం కాల్చిచ్చాడు. ఎవరైనా ఏమైనా చేశారా? ఏం చేయలేదు. మా పరిస్థితి కూడా అర్థిస్తుంది, ఏం చేస్తాం? రేవంత్ అన్న చేసిన పని ఇట్లుంది మనకు. సరే, ఎక్కడి నుంచి వచ్చారన్నా? పక్కన ఐటీ సెక్టర్, ఐటీ సెంటర్ నుంచి వచ్చారా? అంటే ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కుమార్ ఆంటీ గారు వైరల్ అయ్యారు, అంతకుముందు ఏమైనా తిన్నారా లేకపోతే ఈ మధ్య తిన్నారా ఇక్కడ మీరేమన్నా? అంతకుముందు కూడా తిన్నాను, నేను 2 టైమ్స్ తిన్నాను. వైరల్ అయిన తర్వాత ఫస్ట్ టైం తిన్నాము, అప్పుడు నార్మల్గానే ఉండేది క్రౌడ్, టేస్ట్ కూడా సేమ్ టేస్ట్. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువైపోయింది, అసలు మా ఊడు వెళ్ళి 15-20 మినిట్స్ లోపల ఉండి తీసుకుని వచ్చాడు. అంటే అంతకుముందు కూడా మీరు 2 టైమ్స్ తిన్నారు కదా, అప్పుడు టైం ఎంత పట్టింది, ఇప్పుడు టైం ఎంత పడుతుంది? ఏం పట్టేది కాదు, డైరెక్ట్ మనం వెళ్ళి ప్లేట్ తీసుకుని వేసేసేది, డైరెక్ట్గా వేసేసేది. మామూలుగా మేము అక్కడే తినేటోళ్ళం, 45 మినిట్స్ పెద్ద టైం ఏం తీసుకునేది కాదు అప్పుడు. అన్న అప్పుడు టేస్ట్ బాగుందా, ఇప్పుడు టేస్ట్ బాగుందా? ఇప్పుడు ఒకలాగా ఉంది టేస్ట్. మా ఏమి వచ్చారన్నా? మాది ఒంగోలు. సో మేము ఇక్కడే ఉంటున్నాము గత 5 ఇయర్స్ నుంచి. ప్రజెంట్ అయితే లింగంపల్లి నుంచి వచ్చాం మేము. సో యూట్యూబ్లో చూసినట్లుగా మేము టేస్ట్ ఉంటుందో ఉండదు అన్నట్టుగా అనుకున్నాం, కానీ బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది, నిజంగా చాలా వర్తబుల్, తినొచ్చు చాలామంది. సో మేమైతే ప్రజెంట్ లివర్ కర్రీ విత్ చికెన్ తీసుకున్నాం, చికెన్ కర్రీ చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇంతమంది క్లౌడ్లో మేము వెళ్ళి తీసుకోవాలంటే భయం వేసింది స్టార్టింగ్ చూడగానే, బట్ మా ఫ్రెండ్ మోహన్ అని, సో ఇతను వెళ్ళేసి తీసుకున్నాడు, మేము హ్యాపీగా తిన్నాము. సో వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వల్ల వైరల్ అయింది కదా, అంతకుముందు ఇంత వైరల్ లేదు కదా, అంతకుముందే అని వచ్చి తిన్నారా లేదా ఇప్పుడే తిన్నారా? లేదు, అంతకుముందు మాకు తెలియదు, తెలిసి ఉండేది కాదు, సోషల్ మీడియా వల్లే మాకు తెలిసి వచ్చామన్నమాట. లింగంపల్లి చాలామంది ఏమంటున్నారంటే సోషల్ మీడియా వైరల్ చేసింది, టేస్ట్ అయితే లేదు, యావరేజ్ అని చెప్తున్నారు. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ అయితే చాలా బాగుందండి, వంక పెట్టడానికి ఏమి అవకాశం లేదు. సో ఆమె చేసే ఆమె వంట చేసే వీడియోలు కూడా మేము చూసామన్నమాట. సో ఆ మసాలా వేయడం కానీ కొంచెం ఘాటుగా ఉంది కానీ బట్ బాగుంది, చాలా బాగుంది. సో ఆ స్పైసీ తినొచ్చు, అందుకే మాది ఒంగోలు అని చెప్పా స్టార్టింగ్. రేట్ ఎలా ఉందన్న? బయట రెస్టారెంట్లు మీరు ఛాన్సాలు తింటారు కదా, ఇక్కడ తిన్నారు కదా, రేట్ రీజనబుల్ ఉందా? రేట్ అయితే చాలా రీజనబుల్ అండి, బయట ఇంత క్వాలిటీగా అయితే ఎవరు. కర్రీస్ కానీ చాలా బాగున్నాయి, సో బోటి కర్రీ కానీ చాలా టేస్ట్ ఉంది, బోటి కర్రీ హైలైట్ ఉంది. అంటే మీరు 4 వచ్చారు కదా, మీరు తీసుకోవడానికి ఎంత టైం పట్టింది? వచ్చాము, డైరెక్ట్ వెళ్ళాము తీసుకున్నాము, పెద్ద టైం ఏం లేదు. ఎమ్మటంటే సర్వీస్ కూడా బాగానే ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు, ఇచ్చేస్తున్నారు బాగానే. ఫాస్ట్ మినిమం ఎంత పట్టింది టైము? 10 నిమిషాలా 20 నిమిషాలా? 15 మినిట్స్ పట్టింది. రేటింగ్ ఎలా ఇస్తారు, ఎంత ఇస్తారు రేటింగ్? రేటింగ్ 5, నో ప్రాబ్లం. ఎంకరేజ్ చేయాలి ఇలాంటి వాళ్ళని బ్రదర్. ఓకేనా? నేను దేవరకొండ నుంచి వచ్చాను. అంటే దేని గురించి వచ్చారు? జాబ్. అంటే ఇక్కడ కుమార్ ఆంటీ టేస్ట్ చేద్దామని వచ్చారా లేకపోతే జాబ్ పర్పస్ వచ్చారా? నార్మల్గా నేను అంటే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు 11:30 అని విన్నా యూట్యూబ్లో, సో ట్రై చేద్దామని వచ్చిన. బాగుంది టేస్ట్, బాగుంది. అంటే ఇంతకుముందు ఎప్పుడు తినలేదు ఇక్కడ? ఈ స్ట్రీట్ ఫుడ్స్ అయితే తిన్నాను, ప్రిఫర్ చేయను, ఓన్లీ రెస్టారెంట్స్ అవి ప్రిఫర్ చేస్తాను. సో టేస్ట్ బాగుందంటే ఎక్కడైనా వెళ్ళి తింటా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల వైరల్ అవ్వటం వల్ల ఒకసారి తిందామని ఒకసారి టేస్ట్ చేద్దామని వచ్చారు మీరు?
నాట్ ఓన్లీ సోషల్ మీడియా రిల్ ఇంతకుముందు ఫుడీస్ పెడతారు కదా మీ లక్క అని వాళ్ళు పెట్టినప్పుడే నేను వద్దాం అనుకున్నాం కానీ మాకు టైం దొరకకపోవడం వల్ల వేరొకడ వర్క్ వేరొకడ ఉండడం వల్ల వెళ్ళినాం సో ఇప్పుడు ట్రై చేద్దామని వస్తే ట్యూస్డే అని వచ్చినాం అయినా ట్రాఫిక్ చాలా ఉంది అవునండి ఇప్పుడు మీరు చాలా రెస్టారెంట్లు చూశారు కదా ఇక్కడ రేట్ ఎలా ఉంది రెస్టారెంట్లో రేట్ ఎలా ఉంది ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది రేట్ ఇప్పుడు నార్మల్లీ నేను మోస్ట్లీ తినాలంటే లైక్ షాగోస్ అలాంటివి టేస్ట్ మంచిగా స్పైసీ ఉంటేనే తింటాను నేను నార్మల్గా వాటర్ వేసినట్టు కూరలు వేసి తినను అందుకని ఇక్కడ బాగుంది స్పైసీగా ఉంది దావత్లో తినట్టే ఉంది మా ముస్లిం పెళ్ళిలో దావత్లో ఎట్లా చేస్తారు అట్లానే స్పైసీగా ఉంది మంచిగా టేస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్క ముక్కల దాని ఫ్లేవర్ అలాంటిగా స్పైస్ మస్తుగా వస్తుంది గరం మసాలా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ వన్ మోర్ థింగ్ దీంట్లో ఏంటంటే స్పైసీ కూడా లేదు అంతగా మనకు కావాల్సినంత స్పైసీ లేదు ఇప్పుడు తిని కొంచెం తర్వాత వాటర్ తాగొచ్చు నార్మల్గా అయితే డైరెక్ట్ వాటర్ తాగకూడదు కదా అట్లా తాగొచ్చు ఏం ప్రాబ్లం లేదు టేస్ట్ విషయానికి అయితే బాగానే ఉంది కాకపోతే ముక్కలు మాత్రం టేస్టీగా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి ఇంకా ఆంటీ చేతు కొంచెం పెద్ద మంచిగా వేస్తుంది కూరలు మాత్రం మంచిగా వేస్తుంది నార్మల్గా రెండు మూడు ముక్కలు వేసి వదిలేస్తారు మటన్ కూర అంటే అంతే కదా నార్మల్గా ఎన్ని పెద్ద రెస్టారెంట్స్ వెళ్ళినా కానీ ఎక్స్ట్రా మటన్ వేయించుకోవాలి ఆర్డర్ చేసుకోవాలి కాకపోతే ఇక్కడ ఓకే ఇప్పుడు మీరు రెస్టారెంట్లో ఇక్కడ టేస్ట్ చేశారు కదా రేట్ ఎలా ఉంది ఇక్కడ బాగుంది అక్కడ బాగుందా రేటు అంటే అమౌంట్ ఎక్కడ ఎక్కువ అనిపిస్తుంది నార్మల్గా ఇక్కడైతే జిఎస్టీ ఉండదు అందుకని నార్మల్గా ఆ రేట్లో అమ్ముతారు రెస్టారెంట్స్లో అయితే వాళ్ళు చూపించుకోవడానికి మొత్తం చేయడానికి వాళ్ళకి రేట్ పెడుతుంది దాన్ని బట్టి అది సేమ్ నార్మల్గా ఎక్కువ అయితే దాబాలో ప్రిఫర్ చేస్తాం లైక్ జంజమ్ దాబా సంగారెడ్డి తెలిసి ఉంటుంది అలాగా ఇక్కడ కూడా టేస్ట్ బాగుంది సేమ్ టేస్ట్ ఉంది ఇంకా ప్రాన్స్ కర్రీస్ దొరక అట్లా ఎలా ఎగబడకుండా నార్మల్ లైన్లో ఉండి తింటే బాగుండేది ఏదైనా ఇక్కడ ఫుడ్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం కదన్నా అవును కొంచెం ఆంటీ ఏమో కొంచెం అప్డేట్ చేయాలి లైక్ సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయాలి సిట్టింగ్ అరేంజ్మెంట్ లేకపోతే ఇట్లా తినాలంటే అక్కడ చెత్త ఉంది వాసన వస్తుంది కొంతమంది ప్రిఫర్ చేయరు అయినా నేను ముక్కు మూసుకొని తింటున్నా బట్ గుడ్ టేస్ట్ ఈస్ గుడ్ డైలీ కూడా తినొచ్చు అనుకో నేను 11:30 వచ్చిన ఫస్ట్ నేను లోపల పోయినా నన్ను ఎడితే రోడ్ మీద పడ్డా నా దోస్త్ వచ్చిండు ఈయన కొద్దిగా మంచిగా ఉన్నాడు కాబట్టి అలా నెట్టిన ఓకేనా తీసుకొని వచ్చిన చెప్పండి కుమారి ఆంటీ ఫుడ్ ఎట్లుంది సూపర్ గో ముక్కలు అంటే ముక్కలే ఎంత ప్రైస్ వచ్చేసి 180 చికెన్ ఇంకా చికెన్ మటన్ తలకాయ బూటి సాంబార్ ఆల్ ఐటమ్స్ రైస్ బాగుందా ఫుడ్ ఫుడ్ సూపర్ అక్కడ దగ్గర 15 సంవత్సరాల నుంచి తింటాను గ్రేట్ మరా కాలేదా కుమారి ఆంటీ సభిలో కుమారి ఆంటీ కప్ప సారేనా కైసే कितना क्राउड है ना अभी अभी बहुत लाइन है ना टाइम लग जाएगा इसके लिए हम लोग दूसरी जगह खा लेंगे लेकिन कुमार आंटी को 5 स्टार देंगे नहीं कह रहे पर आप 5 स्टार देते बोल रहे देख के पता चल जा रहा है इतने लोग हैं तो टेस्टी होगा फूड हम भी नहीं टेस्ट किया था अभी नहीं खाया मैं भी नहीं खाया था अभी कितना भीड़ है मैं फिर आऊंगा कभी कभी खाऊंगा థ్యాంక్ యూ ఓకే బాయ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము జెఎన్టీయూ బ్రో మీ పేరేం పేరు రఘు టేస్ట్ బాగుంది ఫుడ్ బాగుంది టేస్ట్ బాగుంది మటన్ మాత్రం తొందర అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్లోనే మటన్ అయిపోయింది ఇప్పుడు ఓన్లీ చికెన్ నడుస్తుంది అండ్ టేస్ట్ మాత్రం వస్తుంది ఫంక్షన్లో కూడా ఇంత దొబ్బలేదు చాలా దొబ్బుతున్నారు మరి కుమారి ఆంటీ ఇక ఎన్ని స్టార్స్ ఇస్తారు మీరు ఈజీగా 5 స్టార్ ఇవ్వబడు చూస్తున్నారు కదా మీరు కనిపిస్తుంది కదా అలా జనాలు చూసుకుంటే కదా ఎంత క్రౌడ్ ఇగ ఉన్నారో చూసుకోవచ్చు ఇదేంటి కూడా చికెన్ చికెన్ బిర్యానీ చాలా బాగుంది సూపర్ 5 స్టార్ ఇవ్వచ్చు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మల్లారెడ్డి కాలేజ్ మీ ఎలా ఉంది ఫుడ్ బాగుంది ఫుడ్ మరండి కదా ఇది ఎంత ప్రైస్ 120 ఇచ్చు అంటే చికెన్ విత్ చికెన్ కర్రీ తీసుకున్నాం 120 ఇచ్చు అయింది పేరు బ్రో నా పేరు ఆకాశం
మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుండి వచ్చా. కుమారి ఆంటీ ఫుడ్ తినడానిక? కుమారి ఆంటీ కోసం వచ్చా. కేవలం కుమారి ఆంటీ కోసం కాదు, కుమారి ఆంటీ కోసం. ఇన్నర్బెట్ మాల్ వదిలేసి కుమారి ఆంటీ కోసం వచ్చా మేము. ఇన్నర్బెట్ మాల్ వదిలేసిరా ఇప్పుడు చూడడానికి వచ్చి ఇప్పుడు కుమారి ఆంటీ కోసం చూస్తాం వచ్చాం. కుమారి ఆంటీ ఫుడ్ దొరుకుతుందో తెలియదు కానీ మాకు మాత్రం గొద్దమండి పోతుంది.